శ్రీకాకుళం జిల్లా మెలేపుట్టి మండలంలోని జాడుపల్లి గ్రామంలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రమునకు రోడ్డు సదుపాయం లేక ప్రజలు ఆరోగ్య సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో మరింత దారుణమని చిట్టూ నీరు చేరి ఉపకేంద్రంకు వెళ్లడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు సదుపాయం కల్పించాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు. నా పేరు వైఎంత మహేజ అండి. ఇది జాడుపల్లి సబ్ సెంటర్ చాపల అండర్లోకి వస్తుంది, చాపల పిహెచ్సి అండర్లోకి. ఇక్కడ అది సబ్ సెంటర్ చుట్టూ లోతుగా ఉండడం వల్ల ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయిపోయి పేషెంట్లకు రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే దారి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇక్కడ నెక్స్ట్ బౌండరీ వల్ల అవన్నీ లేకపోవడం వల్ల, జంతువులన్నీ ఇక్కడ కట్టడం వల్ల, ఆవులన్నీ కట్టడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా అదే అంబులెన్స్ రావాలన్నా అలాంటి వాటిల్లో ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి దయచేసి ఈ ప్రాబ్లంని క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ పిఓ గారికి మేము లెటర్ పెట్టడం జరిగింది ఇంతకుముందు. ఆల్రెడీ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్కి కూడా మేము లెటర్ పెట్టడం జరిగింది, కానీ ఇంకా నిధుల కోసం వెయిట్ చేస్తున్నాం. చేతి వాళ్ళకి కూడా తెలుసండి. ఎవరికి కలిశారు? ప్రెసిడెంట్ గారికి చెప్పాము, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామంటున్నారు, కానీ దాతలు ఇచ్చే వే బట్టి వాళ్ళు హెల్ప్ చేస్తామని అంటున్నారు. పేషెంట్స్ వస్తారండి డైలీ 20 ఓపీ అలా ఉంటుంది, 20 to 25 అలా ఓపీ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ గురవుతున్నారు. ఈ వాటర్ లో కాలు వరకు మునిగిపోవడం వల్ల రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ముసలి వాళ్ళు అయితే ఇంకా కష్టం కదా, పడిపోయే ఛాన్స్ ఉంటది కదా, అందుకని చెప్పి. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.